హైదరాబాద్ ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ రోగి మృతి చెందడం ఉద్రిక్తతకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరుకు చెందిన బీరప్ప 12 రోజుల క్రితం జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్లు మత్తుమందు ఇవ్వడంతో ఆయన కోమాలోకి వెళ్లాడు. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో బంధువులు బీరప్పను వేరే ఆసుపత్రికి తరలిస్తామని చెప్పారు. అయితే డాక్టర్లు ఆయన చనిపోయాడని చెప్పారు. దీంతో బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో బీరప్ప చనిపోయాడని మండిపడ్డారు. ఇక విషయం బయటకు పొక్కకుండా మీడియా ఆసుపత్రి సిబ్బంది లోపలికి అనుమతి ఇవ్వలేదు. నీటిని పొదుపు చేసి భావి తరాలకు అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. ఒరుసు రంగ సముద్రం దగ్గర ప్రపంచ నీటి దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ప్రతిరోజు ఇంటికి 30 నుంచి 50 లీటర్ల నీరు అవసరం ఉంటుందన్న కలెక్టర్ జనం అంతకు మించి వాడి వృధా చేస్తున్నారని చెప్పారు. ఇక కలుషిత నీటితో గొంతు సంబంధమైన వ్యాధులు, జ్వరం, తలనొప్పి, దగ్గు, మూత్ర సంబంధ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా అరాచకాలకు ఆర్టీఏ అడ్డుకట్ట వేసేందుకు సిద్దమైంది. ట్రాఫిక్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. శంషాబాద్ పరిధిలోని గగన్ పహార్ దగ్గర ప్రైవేట్ వాహనాలపై విస్తృతంగా దాడులు చేసింది. హైదరాబాద్ బెంగళూరు హైవేపై జరిగిన తనిఖీల్లో నిబంధనలు పాటించని 20 ప్రైవేట్ బస్సులను సీజ్ చేసి రవాణా శాఖ అధికారులు తగిన భద్రతా ప్రమాణాలు పాటించని మరో 25 ట్రావెల్స్ పై కూడా కేసులు నమోదు చేశారు. తెలంగాణలో తొలి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ప్రారంభమైంది. కుటుంబంలో వచ్చే చిన్న తగాదాల పరిష్కారానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుందని కలెక్టర్ ఎంవీ రెడ్డి చెప్పారు. త్వరలో మేడ్చల్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లను ప్రారంభిస్తామని సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిబ్బందికి తగిన శిక్షణ ఇస్తామన్నారు. ఇండియన్ ఐడల్ లో అదరగొడుతున్న తెలుగు సింగర్లు రోహిత్, రేవంత్ లు హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్యాన్స్ వారికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. సెల్ఫీలు దిగేందుకు యూత్ పోటీ పడ్డారు. తమకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ గా నిలుస్తామన్నారు. ఊరెళ్తుంటే ఇంటికి తాళమేసి వెళ్తాం, బైక్ పార్క్ చేస్తే లాక్ చేస్తాం. కానీ వరంగల్ లో ఏకంగా చెట్టుకి తాళమేశాడో వ్యక్తి. దొంగలు కళ్ళు దొంగలిస్తున్నారని తన తాటి చెట్టుకు లాక్ వేశాడు గీత కార్మికుడు. వరంగల్ జిల్లా రాయపత్తి మండలం కొత్తూరు గ్రామ శివారులోని ఏకే తండాకు చెందిన నారాయణ గీత కార్మికుడు. నిత్యం నారాయణ తాటి చెట్టు నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట కళ్ళును దొంగలిస్తున్నారు. దీనికి తోడు కోతులు కూడా చెట్టెక్కి కుండలు పగలగొడుతున్నాయి. దీంతో నారాయణ కొత్తగా ఆలోచించాడు. తాటి చెట్టు పైకి ఎవ్వరూ ఎక్కకుండా ఓ భారీ తాళాన్ని తయారు చేయించాడు. అటు దొంగలకు ఇటు కోతులకు చెక్ పెట్టాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో మంజునాథ్ కమిషన్ విచారణ వాడివేడిగా సాగింది. విచారణకు వెళ్లిన కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయను కాపు నేతలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో విచారణను మధ్యలోనే నిలిపివేశారు. అంతకుముందు వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రసంగానికి కాపు నేతలు అడ్డుపడ్డారు.